ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణం సింగపూర్ ప్రభుత్వం చేపడుతుందా లేక ఆ దేశ ప్రైవేట్ కంపెనీ చేపడుతుందా అని ప్రశ్నించారు. సింగపూర్ మంత్రి ఏ హోదాలో రాజధాని నిర్మాణ సంస్థతో సంతకాలు చేశారు? ఆయన పర్యటనపై విదేశాంగ శాఖ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని పరిసర ప్రాంతాల్లోని భూములు కారు చౌకగా సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టారని మండిపడ్డారు. అమరావతి నిర్మాణం కోసం గవర్నర్ పేరుతో అక్రమంగా 1500 జీవోలు విడుదల చేశారని, వీటిపై గవర్నర్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలవనుందని ధర్మాన స్పష్టం చేశారు. ఈ జీవోలన్నిటిపై కేంద్రం దృష్టి సారించాలని ఆయన కోరారు. చంద్రబాబు ప్రభుత్వం నవ నిర్మాణ దీక్షలతో ప్రజలను అపహాస్యం చేస్తుందని ఎద్దేవా చేశారు. దోపిడీ చేయబడుతుంది అనేటువంటి విషయం ప్రజలకు తెలియడానికి గవర్నర్ గారు వెంటనే చొరవ తీసుకోవాలని, వారి పేరున విడుదలైనటువంటి జీవోలు వారి వెబ్సైట్లైనా దొరక, అనేకమైనటువంటి దోపిడీ కార్యక్రమాలకు సుమారుగా 1500 జీవోలు ఇప్పటి వరకు కాన్ఫిడెన్షియల్ జీవోలుగానే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాయనే విషయాన్ని నేను సందర్భంగా మన ఈ వ్యవహారాలన్నీ చంద్రబాబు గారి కుటుంబ వ్యవహారాల, వారి కుటుంబ ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారాల, ఎందుకు ఇవి పబ్లిక్ డొమైన్లో లేవు? పౌరులకు దొరకవు, జర్నలిస్టులకు దొరకవు, ప్రజా సంఘాలకు దొరకవు, ఎలక్ట్ అయిన ప్రజాప్రతినిధులకు దొరకవు, ప్రజాస్వామ్యంలో ఉన్న పొలిటికల్ పార్టీలకు దొరకవు. ఏమిటి పరిపాలన? మీరు ఇప్పుడు చెప్తుండ్రే మహాసంకల్పం అంటే, మహాసంకల్పం అంటే ఇదేనా? నవనిర్మాణ దీక్ష అంటే ఇదేనా? ఎంత అపహాస్యంగా ఉందో మీ పరిపాలన, మీరు ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూసుకున్నారా? అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు గొరిలనుకుంటున్నారా మీరు? గవర్నర్ గారు వెంటనే ఇంటర్వ్యూని కావాలి. మీరైనా ప్రజలకి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా మీ పేరును విడుదలైనటువంటి జీవోలు అందుబాటులోకి వచ్చినట్టు చేయండి. అగ్రిమెంట్ కండిషన్స్ చూపించండి. అగ్రిమెంట్లో ఉన్నటువంటి అన్యాయం అంతా ఇంత కాదు. 52% వాళ్ళకు వాటా ఇచ్చి బ్యాక్డోర్లో మీరు ఏం ముడుపులు పుచ్చుకోవడానికి ఇచ్చారని అడుగుతున్నారు. ప్రైవేట్ కంపెనీలకు ఇంత పెద్ద వ్యవహారాన్ని ఇచ్చారు, ఏం చూసి ఇచ్చారని అడుగుతున్నారు.